హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని శ్రీకాకుళం జిల్లా ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు వాహనదారులను కోరారు. జిల్లా స్పెషల్ డ్రైవ్లో భాగంగా శ్రీకాకుళం నగరం కాంప్లెక్స్ డే అండ్ నైట్ జంక్షన్లో డ్రైవ్ కండక్ట్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, సీ బుక్, పొల్యూషన్, హెల్మెట్, మాస్క్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈరోజు స్పెషల్ డ్రైవ్ సందర్భంగా శ్రీకాకుళం టౌన్లోన హెల్మెట్ లేని ప్రయాణము గురించి చెప్పడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి, వాళ్ళ మీద ఫైన్ వేయడానికి ఒక డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్ సందర్భంగా ప్రతి ఒక్క కూడల్లోన ప్రతి ఒక్కరికి కొంతమందికి 20 మందికి 10 మందికి నిల్చోబెట్టి ఎవరైతే హెల్మెట్ ధరించలేదో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఫైన్ వేయడం జరిగింది. ఆ ఫైన్ దానిలో భాగంగానూ అందరికీ కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. ఇందులో ఏమో మా ఎస్ఐలు అందరూ పాల్గొన్నారు. పాల్గొని ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేశారు. ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నది ఏమిటంటే, చాలామంది నేను చూస్తున్నాను హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. అందరికీ ఫైన్ వేయడం జరుగుతుంది. ఒక 5 ఫైన్లు వేసామనంటే ఒక హెల్మెట్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ని ధరించాలి, వాళ్ళ ప్రాణాన్ని కాపాడాలి అని మరీ కోరుకుంటున్నాను. అదర్వైజ్ అన్ని హెల్మెట్ లేని వాళ్ళకి ఈరోజు డ్రైవ్ చేస్తున్నాము. మిగిలిన అన్నిటికీ కూడాను రికార్డులు ఉండాలి, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడాను చేస్తున్నాము. అలాగే మాస్క్ కూడా పెట్టుకోవాలని మరీ కోరుకుంటున్నాను. చూడండి, లాస్ట్ టైంలో పోయినసారి యూనిఫామ్ మీద ఆటో వాళ్ళకి యూనిఫామ్ మీద డ్రైవ్ చేశాము. ఇప్పుడు అందరూ చాలామంది ఒక 80% అందరూ యూనిఫామ్ వేసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు అందరికీ కోఆపరేట్ చేసి ట్రాఫిక్ రూల్స్ని అందరూ పాటించాలని మరీ కోరుకుంటున్నాం. కానీ హైవేలో అన్నింటిలోనూ కూడాను ఇదే విధమైన డ్రైవ్